హలో గైస్, ప్రజెంట్ మనమైతే ఇప్పుడు కుమరబండ షాబాద్ మండలం. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాళికామాత టెంపుల్. ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటే ఏ కోరికైనా జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ అమ్మవారు గుట్టల్లో వెలిసిందనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఉగాది తర్వాత జాతర అనేది అవుతుంది. అక్కడనేమో బుగ్గరామేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. సో ఇక్కడ కాళికామాత గుడి. సో ఇక్కడ మనం ఒకసారి పైకి వెళ్ళి అయితే అమ్మవారిని ఒకసారి దర్శించుకుందాం. సో పైకి అయితే వెళ్దాం. సో టెంపుల్ అయితే ఇదే అనమాట. సో అమ్మవారు అక్కడ గుట్టల్లో వెలిసిందనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఆలయం అయితే. ఇంకా భక్తులు అయితే ఈవినింగ్ అయితే ఇష్టం అన్నమాట. సో మనమైతే ఒకసారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. సో ఇక్కడ ఈ అమ్మమ్మ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అనమాట. సో ఇక్కడ ఏది మొక్కుంటే అది జరుగుతుంది భక్తుల నమ్మకం. సో ఒకసారి అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మ, ఇక్కడ ఏది మొక్కుంటే అది జరుగుతుంది అమ్మవారిని? జరుగుతుంది. ఇట్లా కొబ్బరికాయ తీసుకురండి, కట్టుండ్రి. ప్రతి సంవత్సరం ఇట్లా జాతర లెక్క అవుతుంది కదా ఊర్లో. నేను కొబ్బరికాయ తెచ్చి కట్టుండ్రి, కట్టినాక మీరు మొక్కుండ్రి, మొక్కినాక ఆ మొక్కు తీరిందంటే మీరు అమ్మవారికి ఏమన్నా చేస్తారు? ఆ మొక్కు మీకు కావాలి అని నేను అంటున్నా. ఏది అనుకుంటే అది అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు అనుకున్నాక మళ్ళీ భక్తులు వస్తారా ఇక్కడికి? మళ్ళీ మొక్కు తీరినాక వచ్చి మళ్ళీ మొక్కుంటారా? మొక్కుంటారు, మొక్కుతారు, వస్తారు, పోతారు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. కానీ కౌసులు బోసులు అంటే నడు అన్నదానం చేస్తారు. ఓకే. సో గైస్ ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళే అన్నమాట, ఈ అమ్మమ్మ వాళ్ళే మొత్తం మేమే చేస్తాం. కానీ ఊరి మీద మేము ఉంచాము. ఊరల్లోనూ 4 పైసలు ఉంది, మాకు ఇంత భూమి ఉంది, ఇంత పైసి ఉంది, మేము చేస్తాము. అవన్నీ మాకు లేవు, సొంతంగా మేము ఖర్చు పెట్టుకోవటం మేము చేస్తాం. కానీ వేరే తాన అడగం. అంటే ఈ బియ్యం పోసే కార్యక్రమం ఉంది కదా అమ్మమ్మ, ఇది ఎట్లా? ఇప్పుడు బియ్యం పోస్తుంది కదా, 10-20 మంది పోయని, అవన్నీ ఏం చేస్తాము? ఇవాళ ఒకటము, రేపు అందరిని వీలుస్తాము, టెంట్ వేస్తాము, అందరిని వీలుస్తాము, వంటలు చేస్తారు, పప్పన్నం వండుతాము, పరమాన్నం వండుతాము, పిల్లర చేస్తాము, తీపి వండుతాము, అందరికి డప్పు తీసుకొని సాటిస్తారు. అందరు వస్తారు, భోజనాలు చేసుకొని పోతారు. సో చూసారా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి అక్కడ టెంపుల్ కూడా ఉంది, బుగ్గరామేశ్వరాలయం. సో అది కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.